हाय अंडी नमस्ते वेलकम टू माय चैनल श्री शियास किचन इक ई रोज वीडियो चिकन दम बिर्यानी एला तैयार चेयालो चूद्दाम। मुंदुगा बिर्यानी तैयार चेयडानिकि नेनु ओक हाफ केजी चिकन तीसुकुन्नानु। ओक हाफ केजी बासमती राइस तीसुकोनी इला कडिगि नानबेट्टुकोवाली। इप्पुडु ओक गिन्ने तीसुकोनी इंदुलो चिकन वेसुकोवाली। ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి। ఒక మూడు బిర్యానీ ఆకు, ఒక అనాస పువ్వు, లవంగ ఇలాచి దాల్చిన చెక్క, ఒక బ్లాక్ ఇలాచి వేసుకొని పుదీనా వేసుకోవాలి। ఒక మూడు పచ్చిమిర్చి, కొత్తిమీర, ఒక టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, ఒక రెండు టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి। ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక అరగంట పాటు మూత పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి। ఇందులో ఉల్లిపాయలు వేయించుకోవాలి। ఇలా వేయించిన ఉల్లిపాయలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి। ఇప్పుడు అరగంట తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఒకసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ను ఉడికించుకోవాలి। మరో పక్కన గిన్నె పెట్టుకొని ఒక లీటర్ నర నీళ్ళు వేసుకొని ఇందులో రెండు బిర్యానీ ఆకు, పుదీనా, కొత్తిమీర, లవంగ ఇలాచి, సాజీర, మరాఠ ముగ్గ, అనాస పువ్వు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టీ స్పూన్ నూనె వేసుకొని ఇలా మరుగుతున్న నీటిలో కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి। ఇప్పుడు చికెన్ ఒకసారి కలుపుకొని ఇందులో వేయించిన ఉల్లిపాయలు వేసుకోవాలి। ఇప్పుడు ఒకసారి రైస్ని చెక్ చేసుకోవాలి। ఇలా 70% ఉడికిన రైస్ని తీసుకొని చికెన్లో వేసుకోవాలి। పైన వేయించుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి। మరొక లేయర్ రైస్ వేసుకోవాలి। పైన వేయించుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి। చివరగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు పిండిని తీసుకొని ఇలా గిన్నె అంచులకు ఈ విధంగా పెట్టుకోవాలి। ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి। ఒక 10 నిమిషాల తర్వాత బిర్యానీ రెడీ అయిపోయింది। ఒక ప్లేట్లోకి తీసుకుందాం। ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది। ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।